పిల్ల ముందర ఎక్కువ ఉన్నారు పిల్లలు ఒక నెలకు వినూత్న రీతిలో నడుపుతున్నటువంటి మన ముఖ్య అతిథులు ట్రాఫిక్ ఎస్ఐ ఆరోగ్యం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన ఇంకొక ఆత్మీయ అతిథి మన పాఠశాలలో సార్ ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు బి రాజయ్య గారిని నడిపించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రపంచంలో అత్యధికంగా జనాభా ఉన్న దేశం ఏది అంటే చైనా దేశం అని అంటున్నాం. కానీ ఇంకా మళ్ళీ 10 ఏళ్ల లోపల మళ్ళీ ప్రపంచంలో అత్యధికంగా జనాభా ఉన్న దేశం ఏదంటే చైనా కాదు, భారతదేశం. మరి భారతదేశం జనాభా పెరగడం వల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా? లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఎక్కువ నష్టాలే ఉన్నాయి. ఆ నష్టాలు ఉన్నాయి ఏంటిదో మీకు తెలుసు కదా. మన భూమి పెరుగుతుందా? ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కార మార్గాలు, అందులో ప్రపంచంలో ప్రభుత్వానికి మన భారత ప్రభుత్వానికి ముఖ్యమైన సమస్య ప్రపంచ జనాభా పెరగడమే. ప్రభుత్వం పథకాలు పెట్టాలన్నా పెరిగేటువంటి జనాభా కానీ పెరిగేటువంటి ట్రాఫిక్ ఇవ్వాల మన ట్రాఫిక్ ఎస్ఐ గారు. కానీ ఇప్పుడేమీ తెలుసా, ఒక్కరు ముద్దు ఒక్కరు ముద్దు, ప్రతి ఒక్కరు కూడా చైనా దేశం కూడా ఒక్కరికంటే ఎక్కువ అంటే వాళ్ళ కరెంటు బంధు, రేషన్ కార్డు బంధు, మున్సిపల్ చెత్త ఎక్కడ ఉంటే తీసుకెళ్ళి వాళ్ళు ఇంటికి పోస్తారు. చైనా దేశంలో వారికి అన్ని పక్క ఇంటి వాళ్ళ మాటలు బంధు ఒక్కరే. కాబట్టి మన ఇండియాలో కూడా మనం కూడా ఆ విధంగా పాటిస్తే జనాభా కంట్రోల్ అవుతుంది. మా ట్రాఫిక్ నుంచి ఎస్ఐ గారు కూడా కొంత శ్రమ తగ్గించడం అయితే మనం జనబద్దకితే సారం చెప్పని ఉంటుందిగా, తక్కువ తినకుండా రోడ్ల పట్టు తక్కువ అవుతారు. కాబట్టి సార్కు తక్కువ పడుతుంది. ఎందుకంటే పురాణ ప్రదేశం విద్యతో పాటు సామాన్య సేవలు ముందుందనే కారణం ఏంటంటే మన హరితారంలో కూడా ఫస్ట్ రావడం జరిగింది. ఎస్పి రమారామేశ్వర్ ఉన్నప్పుడు మన ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అనంత శర్మ గారు ఉన్నప్పుడు మన ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్కు హెల్త్ డిపార్ట్మెంట్కు మన స్కూల్కు దగ్గర అభినవ సంబంధం ఉంది. ఎన్ని స్కూల్నా మన స్కూల్కు దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఆ అవకాశం భగవంతుడు ఇచ్చింది అని చెప్పి నేను అనుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా హెడ్ మాస్టర్ గారు ధన్యవాదాలు చెప్పుకుంటూ చేరవ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రాజగోపాలాచారి గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేయడం చాలా అభినందనీయం. ప్రతి దానికైనా జనాభాని జనాభా అనేది విపరీతంగా పెరుగుతున్నది. దీన్ని కంట్రోల్ చేసుకొని ఇప్పుడున్న నిరుపేద సమస్య అయినా ఏదున్నా జనాభాతోనే ప్రతి ఒక్కరూ బాధపడవలసి వస్తున్నది. అనుకూలంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా జనాభా నియంత్రణ కుటుంబ నియంత్రణను పాటించి ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు ముఖ్యంగా గురువులు చెప్పిన పాఠాలు విని శ్రద్ధగా చదువుకోవాలి. ఎలాంటిదైనా ఏదున్నా అడిగి దాన్ని తెలుసుకొని దాన్ని కరెక్ట్గా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఎంతో ఈ విధంగా చేయడం అభినందనీయం. దీన్ని నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచ జనాభా అనేది తగ్గించుకోవాలి, దీన్ని నేను ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటున్నాను. జరిగింది, ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ మరి మీ అమూల్యమైన సందేశాన్ని మా విద్యార్థులకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. హెడ్ మాస్టర్ రాజయ్య సార్ గారికి మరియు నేటి ముఖ్య అతిథి డిఎంఎందం లేకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమంలో నేను ముందుంటా అని మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి రాజగోపాల్ గారికి మరియు సంఘ సేవకుడు సమాజంలో ఎంతో మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు నా నమస్కారములు. ప్రపంచవ్యాప్తంగా తెలియపరచుటకు మరి ఇక్కడికి ఇచ్చేసిన సమయంలో జనాభాలో 2వ స్థానం ఉంది. మీరు అంటే మానవునికి నిత్య అవసరాలు జనాభా పెరగడం వల్ల
మనం ఇవి సమకూర్చుకోవాలంటే చాలా ఇబ్బందులకు గురవుతాయి. కనుక మీరందరూ ఇంట్లో అంటే మీకు మీకు లెసన్స్లో కూడా ఉంది కుటుంబ నియంత్రణ గురించి. ఇది అంటే ఇంట్లో వాళ్ళకి మీరు చెప్పకపోయినా కూడా మీ పెద్దవారికి అంటే యువతి యువకులు 18 ఇయర్స్ తర్వాత పెళ్ళైన వరకు ఈ విషయాలు మీకు మీరు వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అదేవిధంగా రేపటి మీరు భవిష్యత్తులో మీ యొక్క టీచర్స్ యొక్క మంచి వాళ్ళు చెప్పే విద్యా బోధనలు సక్రమంగా వినియోగించుకుంటూ మీ పర్సనల్గా అంటే నేను మా తల్లిదండ్రులకు మా స్కూల్కి మా గ్రామానికి మంచి పేరు తేవాలని అనుకుంటూ ఎవరినో అంటే ఒక మంచి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరైతే ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, ఇంకా అంటే అవి వాళ్ళు మనకు స్వాతంత్ర సమరయోధులు, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు, మేధావులు. అలా కాకుండా రీసెంట్గా మన మెట్పల్లి గ్రామంలో అనురుద్ అని ఐఏఎస్ తెలంగాణ మన భారతదేశ టాపర్ను ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఒక డాక్టర్ని కావాలి, ఒక మంచి ఇంజనీరింగ్ కావాలి, ఒక ఐఏఎస్ని కావాలని మీరు ఇప్పటి నుండి ఒక పట్టుదలతోని క్రమశిక్షణతోని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మీ స్కూల్కి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ పాఠశాల ఉపాధ్యాయుల తరఫున సోషల్ టీచర్ జయశ్రీ గారు విద్యార్థులకి ప్రతిరోజు పాఠాలు చెప్తుంటుంది కుటుంబ నియంత్రణ గురించి. జనాభా పెరుగుదల ఉంటే ఏ విధంగా మనము కష్టాలు వస్తాయి అంటే మన జనాభా నియంత్రణ ఎలా చేసుకోవాలనే దాని గురించి. జనాభా పెరుగుతుంది, పెరగడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే విషయం మన పెద్దలందరూ వివరించారు. మరి ఎందుకు ఈ రోజే 11వ నాడు జరుపుకుంటున్నాం, జూలై 11 నాడే ఎందుకు జరుపుకోవాలా? అయితే 1987 జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. ఆ రోజు పుట్టిన బిడ్డతోనే 500 కోట్లకు చేరింది కాబట్టి ఆ రోజు నుండి మనము ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ప్రస్తుతము ప్రపంచ జనాభా 810 కోట్లట. అందులో ముందు స్థానంలో ఉన్న దేశం మనం ఎప్పుడూ పాఠ్యాంశాలలో బోధించుకుంటాం చైనా ప్రణయం తీసుకుంటే ప్రజలు అనుసరించాల్సిందే 1 or 1 సిస్టమ్, ఒక్కరు లేదా అసలే వద్దు అనే సిస్టంతో ఇన్ని రోజులు ఆ సిస్టాన్ని అమలు చేసింది. అక్కడ వృద్ధాప్య జనాభా పెరిగింది, యూత్ తగ్గిపోయింది. ఇప్పుడే అక్కడి ప్రభుత్వం మళ్ళీ ఏం తీసుకుందంటే యూత్ తగ్గిపోతే దేశ భవిష్యత్తు కుంటుపడుతుంది. సో ఆ కారణంగా మళ్ళీ ఒక్కరు కంపల్సరీ అనే నిర్ణయానికి వచ్చేసింది. అదే మన ఇండియాలో ఒక్కరు వద్దు ఇద్దరు ముద్దు ఉంది, ఇప్పుడు ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు. అంటే మన దగ్గర చెప్తాం, నినాదాలు ఇస్తాం, మనం ప్రోగ్రామ్ చేసుకోలేని ప్రభుత్వ నిర్ణయం మన దగ్గర కఠినంగా ఉండేది. అక్కడ ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఎక్స్ట్రా పిల్లల్ని కనాలంటే ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలని చెప్పిన మీకు. అక్కడ సార్ గారు చెప్పినట్టుగా రేషన్ కార్డు ఉండదు, ఇంకా ఏ ప్రభుత్వ ఉద్యోగం ఉండదు, ఏది ఉండదు. కాబట్టి జనాభా పెరగడాన్ని మనము అరికట్టాల్సిన అవసరం ఎంతో ఉంది, ముఖ్యంగా పేదరికం ఎందుకంటే అప్పటికి మన ప్రపంచ జనాభా 500 అనేది మనందరి బాధ్యత. అలాగే తల్లి బిడ్డ సంరక్షణ మరియు సంపూర్ణ ఆరోగ్యం పరిరక్షించుకోవాలి అనే నినాదంతో ఇయర్ కాన్సెప్ట్తో ప్రతి దేశంలో ప్రతి అంటే విలేజ్ల వరకు వెళ్ళాలని ఇది ఒక థీమ్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంతవరకు పెద్దలు చెప్పారు చాలా మంచి విషయాలు. ప్రపంచ అంటే మనకు దేశ జనాభా నియంత్రించకపోతే పేర్కొని అంటే మనం ఎదుర్కోవాల్సిన నష్టాలు ఏంది, దానివల్ల వచ్చే లాభాలు ఏంటని నష్టాలే ఎక్కువ ఉంటాయి. ప్రపంచ జనాభా కానీ మన భారతదేశ జనాభా ఇప్పటికీ 130 కోట్ల చిల్లర వరకు చేరుకుంది. మనకంటే చైనా ముందు స్థానంలో ఉంది, 140 కోట్లు ఉంది వాళ్ళది. మనకి వాళ్ళకి దరిదాపు ఒక 5-6 కోట్ల డిఫరెన్స్ అంతే. ఐక్యరాజ్య సమితి వాళ్ళ ప్రకారం 2024 మన భారతదేశ జనాభా 150 కోట్లకు చేరుకుంటుంది. అంటే మనం మొదటి స్థానంలో గీతం, అది మనకు గొప్పగా కాదు. దాన్ని ఇక్కడి నుండే నియంత్రణ పాటించాలి. ఎందుకంటే అంటే సైన్స్లో చెప్తుంటారు టెన్త్ క్లాస్ పిల్లలు,
పర్మనెంట్ మెథడ్స్ అంటేనేమో కంపల్సరీ ఒకరు ఇద్దరు పిల్లలు కాగానే టూ వెక్టమీ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అయితే వెసెక్టమీ ఆపరేషన్ చేయడం. టెంపరీ మెథడ్ అంటే ఇంట్రాయూట్రైన్ కంట్రసెప్టివ్ డివైజెస్ ఉంటాయి, తర్వాత ఓరల్ పిల్స్ ఉంటాయి, కంట్రసెప్టివ్స్ వాడడం, ఇట్లాంటి మెథడ్స్ మేము వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనం ఇది జనాభాను అరికట్టవచ్చు ఇట్లాంటి మెథడ్స్. సో ముఖ్యంగా మీ ద్వారా మీరు తల్లిదండ్రులకు చెప్పడం అట్లా ఇట్లా ఏంటంటే అవగాహన చేసుకుంటా పోతే మనం ఎంతో నియంత్రించిన వాళ్ళే అవుతాం. దాని ద్వారా ఏంది, మనకి ఇప్పుడు ఇంట్లో మీరు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు ఉండవచ్చు, ముగ్గురు ఉండవచ్చు, అదే నలుగురు అక్కయ్యళ్ళు ఉంటే ఎట్లుంటుంది ప్రాబ్లం? ఇంట్లో అమ్మ నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది, నలుగురు అడిగితే ఒక్కరికి ఇవ్వాల్సింది, నలుగురికి ఇవ్వాలి అంటే ఏమవుతుంది? కష్టం కాదా? అవునా కాదా? ఇప్పుడు ఎందుకంటే ఇంకా